Hello friends, welcome to Engralit. So meekandarki telusu today is 25th iroju Telangana state lo TET notification anetundi morning 10 o'clock ki release cheyadam ayindi ante 24th iroju so iroju release cheyadam jarigindi asalu aa notification ni ela download cheskovali inka notification lo undetundi information enti inka syllabus enti ilanti vishayalanneti gurinchi మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా అసలు మీరు తెలంగాణ స్టేట్ టెట్ గురించినటువంటి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు వెళ్ళాల్సినటువంటి సైట్ ఏంటి అంటే ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి, టీఎస్టీఈటి అంటే టీఎస్ టెట్ ఓకే డాట్ సిజీజీ డాట్ జీఓవి .in. సో చూసారా cts.cgg.gov.in. సో ఇది మీరు టైప్ చేయగానే ఇక్కడ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకున్నారంటే ఇట్ విల్ టేక్ టు యూ ద సైట్. సో ఇక్కడ స్టార్టింగ్లోని చూసారా, సో దీన్ని క్లిక్ చేసుకోండి. సో మీరు ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆ యొక్క అఫీషియల్ సైట్ ఏదైతే తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి 2022 సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొన్ని ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో నోటిఫికేషన్ అనేది మీరు కావాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే 12/06/2022 ఎగ్జామ్ డేట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ సిక్స్త్ అంటే మీకు తెలుసు, సిక్స్త్ అనగానే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ 12th మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది. సో మరి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనము ఫీ ఎప్పుడు పే చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అనేసి ఇచ్చారు చూడండి ఇక్కడ. అంటే మనం ఫీ పే చేసేదానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26/3/2022, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 26th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఎండ్ ఎప్పుడైపోతుంది అంటే 11/04, అంటే 11th ఏప్రిల్న ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. ఫీ పే చేసేదానికి లాస్ట్ డేట్, ఫీ పే చేసేదానికి లాస్ట్ డేట్ 11th ఏప్రిల్, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి అప్లికేషన్ మనము సబ్మిట్ చేసేదానికి స్టార్టింగ్ డేట్ 26th మార్చ్, బట్ ఎండ్ డేట్ అంటే అప్లికేషన్ని మనము సబ్మిట్ చేసేదానికి ఎండ్ డేట్ మనకి 12/04, అంటే ఏప్రిల్ 04న మనకి అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఈ ఇంపార్టెంట్ డేట్స్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంకా ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో ఏంటి సార్ ఇది అంటే, ఒక్కసారి మనం దీన్ని క్లిక్ చేయగానే మనకి ఒక న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విండోలో మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ టీఎస్ టెట్ అని ఇచ్చారు చూసారా. సో దీన్ని కనుక క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు, జస్ట్ దీన్ని క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ దీనికి స్పెషల్గా ఏమున్నాయి అంటే, ఇక్కడ చూడండి మీకు సిలబస్ ఇచ్చున్నారు చూసారా. సో సిలబస్ పేపర్ 1 అని ఇచ్చారు, అలాగే పేపర్ 2 కూడా ఇచ్చున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం ఇక్కడ తెలుగు అని ఇచ్చారు చూసారా. దీన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు పేపర్ అనేటువంటిది, సిలబస్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? సో పేపర్ సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని మీరు పేపర్ 1 ఎవరైతే రాస్తున్నారో, అంటే పేపర్ 1 అంటే మీకు తెలుసు ఇది ఎస్జీటీలకి ఉపయోగపడేటువంటి సిలబస్ అనమాట. మరి పేపర్ 2 అంటే ఎస్ఏకి, అంటే స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడేటువంటి సిలబస్ ఇక్కడ ఉంటుంది. సో మనం జనరల్గా తెలుగు అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. లేదు వేరే మీడియంస్లో ఏమన్నా ఉంటే, అంటే తమిళ్, మరాఠీ, కన్నడ, హిందీ ఇలాంటి, ఉర్దూ ఇలాంటివి ఉంటే మీకు ఆ మీడియంలో కూడా మీరు చేసుకోవచ్చు. బట్ తెలుగు అనేది డౌన్లోడ్ చేసుకుంటారు కానీ దాంట్లో మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది సిలబస్ అంతా కూడా, తెలుగులో ఏముండదు. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. సో ఈ విధంగా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయినా ఒకసారి చూపిస్తాను చూడండి, నోటిఫికేషన్ కావాలి అంటే జస్ట్ మీరు ఇలా క్లిక్ చేశారంటే ఇలా నోటిఫికేషన్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది మీకు మీ యొక్క దాంట్లో. సో ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూశారు అంటే ఇక్కడ ఉన్న చూసారు ఈ బటన్, ఈ డౌన్లోడ్ బటన్ అనమాట, దీన్ని క్లిక్ చేశారు అంటే మీకు నోటిఫికేషన్ అనేది మీకు జస్ట్
మీ మొబైల్లో కానీ అలా డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ సిలబస్ పేపర్ 1 అని చూడండి, తెలుగు అనేసి. సో దీన్ని కనుక క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు సిలబస్ పేపర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది, వచ్చేస్తుంది. సో పేపర్ 1 అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఫర్ ఎస్జిటీస్ అనమాట, సెకండరీ గ్రేడ్ టీచర్స్. సో ఈ విధంగా మీకు సిలబస్ పేపర్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని కూడా మీరు హ్యాపీగా సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఓకేనా? రైట్. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని వచ్చింది అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఫర్ ఎస్జిటీ. సో గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 అనేది ఎస్జిటీస్కి అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే పేపర్ 2. సో పేపర్ 2 ఇక్కడ ఉంది చూసారా? ఎస్, పేపర్ 2 ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే అది మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ సింబల్ అని చూసారు, డౌన్లోడ్ సింబల్, దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా మొబైల్లోకి లేదా మీ ల్యాప్టాప్లోకి మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఈ విధంగా మీరు అఫీషియల్ సైట్లోంచి ఏం చేయొచ్చు అంటే యూ కెన్ డౌన్లోడ్ ద సిలబస్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ డౌన్లోడ్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆల్సో. ఓకే, రైట్. సో ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.